హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మధు దేవులపల్లి ఛానల్. నా పేరు మధు. ఈరోజు మనం ఫోన్లో తెలుగు టైపింగ్ ఏ విధంగా చేయాలి అని ఈజీగా తెలుసుకుందాం. ఒక యాప్ ఉంది, ఆ యాప్ ద్వారా మనం తెలుగు టైపింగ్ చాలా ఈజీగా వాట్సాప్ కానీ ఎందులో అయినా చాలా సునాయాసంగా తెలుగుని మనం ఫోన్లో టైప్ చేయొచ్చు. యూట్యూబ్ వీడియోస్ చేసేవాళ్ళు థంబ్నైల్స్పై తెలుగులో ఏ విధంగా టైప్ చేయాలని కొత్త వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు. వారికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. ఆల్రెడీ తెలిసిన వాళ్ళు దయచేసి బ్యాడ్ కామెంట్స్ చేయొద్దు. తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను. ముందుగా మనం ప్లేస్టోర్లోకి వెళ్ళినట్టయితే గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి గూగుల్ ఇండిక్ కీబోర్డు అని టైప్ చేయండి. కింద చూపిస్తుంది చూడండి, గూగుల్ ఇండిక్ కీబోర్డ్. నే ఇక్కడ అన్ఇన్స్టాల్ ఇన్స్టాల్ అనే ఆప్షన్ వస్తుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఓపెన్ అని వస్తుంది. ఓపెన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి. తర్వాత సెలెక్ట్ ఇన్పుట్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ ఇన్పుట్స్ లాంగ్వేజ్, యూజ్ సిస్టమ్ లాంగ్వేజ్ అనే దాన్ని డిజేబుల్ చేయండి. అప్పుడు ఇది కింద ఇవన్నీ ఎనేబుల్ అవుతాయి. మీకు ఏ లాంగ్వేజ్ నుంచి ఏ లాంగ్వేజ్ కావాలనేది సెలెక్ట్ చేసుకోండి. దీంట్లో అన్ని లాంగ్వేజెస్ ఉంటాయండి, గుజరాతీ, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళ్, ఆ విధంగా. మనకేం కావాలి, తెలుగు అండ్ ఇంగ్లీష్. దీన్ని ఎనేబుల్ చేయండి. తెలుగు అండ్ ఇంగ్లీష్ ఎనేబుల్ చేసాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ వాట్సాప్లో వెళ్దాం. ఇక్కడ ఇది మనం యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ బాల్ సింబల్ లాగా కనిపిస్తుంది. 1, 2, 3 తర్వాత ఇక్కడ పక్కన బాల్ సింబల్ లాగా ఉంది చూడండి, కింద లెఫ్ట్ సైడ్ కార్నర్లో కింద 1, 2, 3 నెంబర్స్ డిజిట్స్ పక్కన ఒక బటన్ వదిలేసి ఇంకో బాల్ సింబల్ లాగా కనిపిస్తుంది. దాన్ని పైన టచ్ చేస్తే పైన ఒక సెట్టింగ్ సింబల్ కనిపిస్తుంది చూడండి, మధ్యలో జిఫ్ ఫైల్ పక్కన సెట్టింగ్ సింబల్ పక్కన జీ అని కనిపిస్తుంది చూడండి, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఇంగ్లీష్ అనేది కదా, దాన్ని తెలుగు అని చేసుకోండి. ఇక్కడ ఇంగ్లీష్ అనేది కూడా, అది కూడా తెలుగు అని పెట్టుకోండి. ఇప్పుడు టైప్ చేద్దాం, హాయ్. ఇంగ్లీష్ టు తెలుగు అని ఇక్కడ ఇంగ్లీష్, ఇక్కడ తెలుగు వస్తుందండి. హాయ్ అని టైప్ చేయండి, వచ్చింది చూడండి. మనం ఈ విధంగా ఇంగ్లీష్ టైప్ చేస్తే తెలుగు వస్తుంది. మీకు ఎనీ లాంగ్వేజ్ మీరు ఈ విధంగా చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏమైనా ఈ వీడియోలో తప్పులుంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.